సింగరేణి కార్మికులకు బోనస్ చెక్ల పంపిణీ కార్యక్రమం ప్రజాభవన్ లో జరిగింది. కార్మికులకు 796 కోట్ల బోనస్ చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు హాజరయ్యారు. 2023-24 సంవత్సరానికి సింగరేణికి 2.412 కోట్ల లాభం వచ్చింది. లాభాల్లో 33% కార్మికులకు బోనస్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి సగటున 1.9 లక్షలు రానుంది. ఈ కార్యక్రమంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు సింగరేణి లాభాల్లో కార్మికులకు కోత పెట్టాయని అన్నారు. దాదాపు 100,000 మంది పనిచేసే సింగరేణి సంస్థను బ్రతికించుకోవాల్సిన బాధ్యత ఆంధ్రపైన ఉందని పేర్కొన్నారు. కార్మికులు సింగరేణి సంస్థకు ఆదాయం తీసుకొస్తున్నారని అన్నారు. వారందరికీ మన కార్మిక సోదరులు కాబట్టి ప్రతి బావి దగ్గర సింగరేణి కాలనీ ఖర్చుతో పెద్ద ఎత్తున ఒక వాళ్ళందరి కార్మిక సోదరులందరికీ ఒక విందు ఏర్పాటు చేయండి. ప్రతి బావి దగ్గర ఒక విందు ఏర్పాటు చేయండి. పండగ కంటే ముందే ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి. విందుతో పాటు మీ సంస్థ, మీ ఆస్తి, మీ లాభాలు, మీ భవిష్యత్తు వాళ్ళకి చూపించండి. అంతిమంగా నేనే వాళ్ళకి వదిలేసేయండి. వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దాం. కానీ తప్పనిసరిగా మాత్రం వాళ్ళకు వాస్తవ పరిస్థితులు మాత్రం చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనందరిది అని చెప్పి వారిని నేను చాలా స్పష్టంగా చెప్పాను. వారికి నేను సింగరేణి సీఎండీ గారికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. 12వ తారీఖు అనుకుంటా పండగ, 11వ తారీఖు నాడు ప్రతి బావి దగ్గర మీరు కార్మిక సోదరులందరికీ పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాల్సిందే. ఖర్చు సింగరేణి కాలు ఇస్తే మొత్తం మీద లాభాల వాటా బోనస్లు, అత్యధికంగా లాభాల వాటా బోనస్ను పొందినటువంటి కార్మికులు మరియు అధికారులు మరియు అలాగే కాంట్రాక్ట్ వర్కర్లకు మీ ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంది. ముందుగా అసమ్ శ్రీనివాస్, ఎస్డిఎల్ ఆపరేటర్ శ్రీరాంపూర్, ఎస్ఆర్పి 1 ఇంక్లైన్, ఈయన మొత్తం 304 రోజులు పనిచేశారు. ఏమాత్రం నాగా లేకుండా 324,150 రూపాయల లాభాల వాటా బోనస్ను చెప్పాను సార్, లాభాల వాటా బోనస్ను అందుకోబోతున్నాడు. అస్సం శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడే ఉన్నారు సార్. దాదాపు 2 రోజులు ఆయన పనిచేశాడు. చాలా శ్రద్ధగా పనిచేస్తారు. 304 మస్టర్లు ఉన్నాయి 365 రోజుల్లో.